రామజన్మభూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి తలుపులు మన హైదరాబాదులోనే సిద్ధమవుతున్నాయి. న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో తమిళనాడుకు చెందిన కళాకారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. బలాష టేకుతో మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా తలుపులను చెక్కుతున్నారు. గర్భగుడి తలుపుతో పాటు ఆలయ తలుపులన్నీ ఇక్కడే సిద్ధమవుతున్నాయి. గతంలో అనురాధ టింబర్స్ సంస్థనే నూతనంగా నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయానికి తలుపులు తయారు చేసింది. వీటిని చూసి మెచ్చిన అయోధ్య ఆలయ కమిటీకి చెందిన ప్రతినిధులు రామమందిరానికి కూడా తలుపులను తయారు చేసే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు. నమస్కారం. శ్రీ రామ జన్మభూమి అయోధ్య మందిరానికి మేము అన్ని తలుపులు తయారు చేస్తున్నాము. ఈ గుడికి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంతో జరుగుతున్నాయి. జనవరి ఒకటో తారీఖు కల్లా మేము ఈ తలుపులన్నీ కూడా పర్మనెంట్గా మందిరంలో ఫిక్స్ చేయడానికి బంగారం తాపడంతో జరుగుతుంది పని. బంగారం తాపడం జరుగుతుంది. 18 తలుపులు బిగించాలడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ పని జరుగుతుంది. చాలా తక్కువ సమయం వచ్చింది. ఆ ఉన్న సమయంలోనే మేము ఈ పని సక్సెస్ఫుల్గా భగవంతుడి ఆశీస్సుతో పూర్తి చేశాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అనుకుంటాము. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పని చేసిన దగ్గర నుంచి మాకు బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ అయోధ్య రామ మందిరానికి మమ్మల్ని పిలిచి పని చేయమని చెప్పి అప్పచెప్పారు. ఎట్లా అనిపిస్తుంది సార్ అయోధ్య రామని చరిత్రలో నిలిచిపోయి ఆలయానికి మీ టింబర్డిపో నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టంగా భావిస్తున్నాము. ఇంత పెద్ద బాధ్యత మా మీద పెట్టినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకా మందిరం పూర్తయ్యే వరకు మేము ఆ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ పూర్తి చేయాల్సిన బాధ్యత మా మీద ఉందని ఫీల్ అవుతున్నాము. ఎంతమంది వర్క్ చేస్తున్నారు సార్? ఎట్లా జరుగుతుంది? సుమారు 60 మంది వర్క్ చేస్తున్నారు. అందరూ తమిళనాడుకు చెందిన కార్వర్స్. వారే మన యాదాద్రి మందిరానికి కూడా పనిచేశారు. మొత్తం బలార్షా నుంచి తెచ్చిన టీక్ వుడ్ వాడాము. చాలా హై క్వాలిటీ సెలెక్ట్ చేసి వాడాము.